నీకు నేనున్నాను, నిన్ను నేను రక్షిస్తాను, నేను నీకు మాటిస్తున్నాను. కాసేపటి రాజుగారు రాజుగారు, ఇదేమన్నా మీకు న్యాయంగా ఉందా? నేను కష్టపడి వేటాడిన దాన్ని మీరు కాపాడుతా అని దానికి మాటిచ్చేశారు. ఇప్పుడు నేను ఆకలి ఆకలి చనిపోతాను, ఆ తరువాత నా కుటుంబం కూడా ఆకలి ఆకలి అని చనిపోతుంది. ఇంతమంది చావికి కారణం ఈ యొక్క పావురమేనా? దీన్ని నాకు ఇచ్చేయచ్చు కదా? లేదు డేగా, నేను ఆ పావురానికి మాటిచ్చేశాను కాబట్టి నువ్వు నేను దీన్ని తప్ప నీకు జింకలు, దున్నలు, అడవి పందులు ఇలాంటివన్నీ ఇస్తాను. దయచేసి దీన్ని వదిలేయి. లేదు రాజుగారు, నేను కష్టపడి వేటాడిన దాన్నే నాకు కావాలి. సరే, ఇంతలా మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తాను. వెంటనే తక్కెడ తెప్పించి ఒకవైపు పావురాన్ని, మరోవైపు మీ శరీరంలోని మాంసాన్ని కోసి పెట్టాలి. దీనికి మీరు సిద్ధమేనా? సంతోషం. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. లేదా ఎవరక్కడ చెప్పండి ప్రభు గారు. ఒక తక్కెడ తెచ్చి ఇక్కడ పెట్టు. చిత్తం ప్రభు. పావురమా, ఇలా కూర్చో. కూర్చో. ముందుగా నేను చెయ్యిని కోయబోతున్నాను. అరే, ఇదేమి మాయా! నేను ఎంత మాంసాన్ని కోసి తక్కడోలు పెట్టినా పావురం వైపు కొంచెం కూడా తగ్గట్లేదు. సరే, నేనే వెళ్ళి స్వయంగా తక్కడలో కూర్చుంటాను. అప్పుడు పావురం వైపు బరువు ఎక్కువై కదులుతుంది. అప్పుడు నేను పావురాన్ని కాపాడుకోగలను. ఓషిపి, నీ త్యాగానికి మెచ్చి తిని. నీ యొక్క త్యాగధనం మేము ఈ భూమిపైన ఉన్నంత కాలం గ్రంథాలయంలో, పుస్తకాల్లో నీ త్యాగాల గురించి రాతలు పెట్టి ఉంటాయి. సదాస్తు. ధన్యవాదం.